పంపించి బడి మాలిన పిల్లలను మళ్ళీ బడికి పంపించి బడిడు పిల్లలను బడిలోన చేర్పించి బడి మాలిన పిల్లలను మళ్ళీ బడికి పంపించి బాలకాంతి కాదమ్ముల భవిష్యత్తు తీర్చిదిద్దె బాలకాంతి కాదమ్ముల భవిష్యత్తు తీర్చిదిద్దె సామాజిక సేవకులం ఎన్ఎస్ఎస్ వారసులు సామాజిక సేవకులం ఎన్ఎస్ఎస్ సైనికులం జాతీయ సేవ పథకం ఇది జాతి సేవ పథకం ఇది ప్రజా హృదయ పథములో పయనించే రథం ఇది మనోరథం ఇది బడి ముందు గుడి ముందు మొక్కలను నాటాలి రహదారులకు ఇరువైపుల వృక్షాలను పెంచాలి బడి ముందు గుడి ముందు మొక్కలను నాటాలి రహదారులకు ఇరువైపుల వృక్షాలను పెంచాలి ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరు కదిలితే ప్రతి ఇంట ఆనందం ప్రతి పల్లె సౌభాగ్యం ప్రతి ఇంట ఆనందం ప్రతి పల్లె సౌభాగ్యం జాతీయ సేవ పథకం ఇది జాతి సేవ పథకం ఇది ప్రజా హృదయ పథములో పయనించే రథం ఇది మనోరథం ఇది సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు అయితేనేమి, అదేవిధంగా చట్టాలపై మహిళలకి అవగాహన కల్పించాలనేటువంటి సదుద్దేశంతో జగిత్యాలలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో మరి గౌరవ జడ్జి గారు అనేటువంటి వారు మన కళాశాలకి రావడం మనకెంతో ఆనందదాయకం. వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకించి ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలపైన సరైనటువంటి అవగాహన కల్పించాలనేటువంటి సదుద్దేశంతో ఈనాటి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చట్టాలు అనేటువంటివి ఎవరికి కూడా చుట్టాలు కారారు. చట్టాలు అనేటువంటివి కాగితం మీద ఉన్నంత వరకు కాగిత పులిగ మాత్రమే కాగితపు పులిగ మాత్రమే ఉన్నట్లయితే అవి ఎందుకు కూడా పనికిరానటువంటివి. కాబట్టి ఆ చట్టాల పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉండి ఆ చట్టాలపై అవగాహన కలిగి ఉండి సమాజంలో జరుగుతున్నటువంటి వాటి మీద ఆచరణ యోగ్యమయ్యేటువంటి విధంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈనాడు చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకున్నారు. కాబట్టి మీరు చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా, కాబట్టి శ్రద్ధగా వినండి. గౌరవ జడ్జి గారు మనకు టైం ఇవ్వడమే ఇట్స్ ఎ వెరీ ప్రీషియస్ టు అస్. వాళ్ళ వాల్యుబుల్ టైం, ఇట్స్ చాలా వాల్యుబుల్ టైం అమ్మా ఇది. వాళ్ళకి అసలు ఒక సింగిల్ మినిట్ కూడా వాళ్ళకు టైం దొరకదు. సో అంత విలువైన సమయాన్ని మన కొరకు వెచ్చించి మన ఇన్స్టిట్యూషన్కి రావడం అనేది ఇట్స్ ఎ ఆనర్ టు అస్ అండ్ స్పెండింగ్ విత్ యూ ఇట్ ఇస్ ఎ ఆనర్ టు అస్. కాబట్టి శ్రద్ధగా వినండి, మీరు ఏమైనా తెలుసుకున్నది మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియచేయండి. అండ్ గివింగ్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎన్ఎస్ఎస్ ఇట్స్ థ్యాంక్ యూ. ఇట్స్ మోటో ఈస్ నాట్ మీ బట్ యూ. NSS could be an instrument for national integration. Symbol for NSS is based on giant rain wheel of world famous Konark Sun Temple at Odisha. The wheel portrays the cycle of creation, preservation and release and signify movement in life across time and space. The symbol has 8 bars which represents 24 hours of day. So, hence the batch reminds wearer to be in readiness for service of nation round the clock, that is for 24 hours a day. Red color indicates volunteers are full of blood, that is lively, active, energetic and full of high spirit. Navy blue indicates cosmos, of which NSS is a tiny part, ready to contribute its share for welfare of mankind. So we have done programs like
awareness drive, distribution of Harpic, mega health camp in villages like Morabelli, Kalleda, Somanpalli. We have done that for 3 times. And health camp at college, we have done that 2 times. Swachh College and Swachh Morabelli, Swachh Kalleda, Swachh Somanpalli. Awareness rallies like eradication of social levels, health education, blood donation rally, cancer rally, AIDS awareness rally, voter awareness rally, rally of donation of human organs, 2K run, nutrition fitness program, legal awareness program on sexual harassment day, Sadbhavana day, National Literacy day, National Peace day, NSS day, National Blood Donation, communal harmony day, National Integration day, AIDS day. While human rights, we have done Haritaharam, distribution of plants to surrounding villages, program on eradication of fetus assassination, Rakshabandhan with minorities to express our unity, oneness in our nation, program. To bring awareness among the villagers, students, as well as general organizations, voluntary organizations. Our motto is to bring awareness about the laws. So our constitution guaranteed fundamental rights and duties. So in our preamble also provide equal justice to all the people of this country. Justice means equality, economical equality, political equality, socio and cultural equality. Every citizen has right to freedom of speech and organization. This constitution, our constitution provided to us. So, to bring awareness among the people of India, not only providing justice to them, and bring awareness also more important, and Justice Bhagwati Garu recommended all the judicial officers and advocates go to villages and colleges, bring awareness to the students about the laws of country. So in this aspect only this program has been taken up, as well as this country's problem. So this is the most important program, and it's not a TV serial, not interesting for all the students, and we have to keep attention while speaking by our judge and ourselves. So, with the permission of our judge, now today I am speaking about the Environmental Pollution Control Act 1986, which is a very important act. So nowadays, entire world people, the population of the world, facing lot of difficulties. We have to know why we are facing all these problems. So what are the pollutions caused by the man, and why we are facing all these problems, we have to know. So మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఈ కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో ఒక దీపాన్ని వెలిగించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే గోరంత దీపం కొండంత వెలుగు అని చెప్పి మనం చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్నాం. ఆ ఏదైతే మనం ఈనాడు వెలిగించినటువంటి జ్యోతి మీ అందరి జీవితాలకు వెలుగునిస్తూ మంచి భవిష్యత్తుని ఇస్తూ మీకు మీ హక్కులకు తర్వాత మీ గౌరవానికి భంగం కలగకుండా ఈ దేశంలో జీవించేటటువంటి అవకాశం మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఉండి 1949లో ఒక మంచి రాజ్యాంగాన్ని, లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని 1950 నుండి జనవరి 26 నుండి మనం అమల్లోకి తెచ్చుకోవడం జరిగింది. మనం మనం పాలించుకోవడానికి, గౌరవప్రదంగా జీవించడానికి, ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ, సామ్యవాద
మతాతీత కులాతీత ప్రాంతాలకు భిన్నంగా అందరూ కలిసిమెలిసి బతుకుతూ వారి యొక్క జీవన ప్రమాణాన్ని తెలుసుకుంటూ మంచి భవిష్యత్తును పొందాలని చెప్పి మనకు మనంగా మన రాజ్యాంగాన్ని మనం సమర్పించుకున్నాం. దేశానికి సమాజానికి ప్రకృతిని పంచభూతాలు పరీక్షించుకోకపోతే ప్రకృతి కన్నీళ్లు చేసినప్పుడు విలే తాండవం చే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఎన్ఎస్ఎస్ వారి ద్వారా ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క న్యాయ సేవ విజ్ఞాన సదస్సు లీగల్ లిటరసీ క్యాంప్. లీగల్ లిటరసీ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల్ని చట్టాలపై అవగాహన కల్పించటము. ఈ యొక్క లీగల్ లిటరసీ ద్వారా చట్టాల మీద ఉన్నటువంటి అవగాహనని అందరికీ పెంచుతూ లీగల్ రైట్స్ ఏమున్నాయో దానికి మరి పౌరుల హక్కులను వారు కాపాడుకోవడానికి వారికి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కల్పించాలన్నటువంటి ఉద్దేశం. మనకు మరి భారతదేశ రాజ్యాంగము చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం. ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళంతా అంటే విచ్ క్లాస్ యూఆర్ బిలాంగ్స్ టు, ఐ మీన్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఏ బ్రాంచ్ అంతా సైన్సా ఆర్ట్స్? ఓకే, వెరీ గుడ్. మా బ్రాంచ్ సైన్స్ కూడానా? ఓకే. సో అయితే సోషల్ నాలెడ్జ్ అనేది మనకు అంటే ఎందుకు అడుగుతున్నానంటే మన భారత రాజ్యాంగం గురించి ఎంతమందికి తెలుసు అని. కాన్స్టిట్యూషన్ తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు. కాన్స్టిట్యూషన్ హౌ మెనీ ఆర్ నో అబౌట్ అవర్ కాన్స్టిట్యూషన్? ఎస్, 1, 2, 3, ఓన్లీ దట్ మచ్.
ఓకే, మనం ఇక్కడ మరి అంబేద్కర్ గారిది బొమ్మ ఉంది ఇక్కడ మన ఫోటోకి. ఈరోజు మనము జ్యోతి ప్రజ్వలన చేయటం కూడా జరిగింది. భారత రాజ్యాంగము మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి గ్రంథం. అది చాలా మనకు ఒక బైబుల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్ ఎంతైతే ముఖ్యమైనవో మన భారత రాజ్యాంగం కూడా మనకు అంతకంటే కూడా ముఖ్యమైందని చెప్తాను నేనైతే. బికాస్ రాజ్యాంగము అన్ని చట్టాలకు మూలం, ప్రతిదీ కూడా. మీరు ఇక్కడ కూర్చున్నారు అని అంటే మీరు మీ లెక్చరర్ కూర్చోబెడితేనో, మీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ సార్ కూర్చోబెడితేనో, లేకపోతే మీకై మీరు వచ్చి కూర్చున్నారని నాకు లేదు. వన్ యాక్ట్, ఒక చట్టం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. నేను ఇక్కడ వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాను అని అంటే నన్ను ఒక చట్టం ఇక్కడ తీసుకొచ్చింది. నాకై నేనుగా రాలేదు, మామూలుగా జడ్జెస్ అయితే బయట ఎక్కడ కనబడరు. కనబడతారా? మీరు ఎక్కడైనా చూసినారా బయట? చూడలేదా సినిమాలలో? చూసినాం కదా సినిమాలలో, చూసినారు కదా, చూసినారా లేదా? చూసినాం కదా. కానీ ఆడ జడ్జి ఇట్లా ఇది అదేమి కొడుతుంటాడు కదా. నిజంగా అయితే మరి కోర్టులో మేము అట్లాంటివి ఏమి కొట్టాం. మీరెవరు ఇక్కడ కోర్టులో ఎవరు విజిట్ చేసి చూసి ఉండలేరమ్మా. చూడలేదా? ఎవరు చూడలేదా? ఓకే, ఎన్ఎస్ఎస్ మేడం, యూ కెన్ హ్యావ్ దట్. పిల్లలకి మీరు చూపెట్టవచ్చు, మా కోర్టుకి మీరు ఒక లెటర్ పెట్టండి, లెటర్ పెట్టండి, లెటర్ పెట్టి నేను అయిన మేము కాలేజ్ స్కూల్స్ కాలేజెస్ కోర్ట్ అంటే ఏంటి, అక్కడ జడ్జి ఏం చేస్తాడు, లాయర్లు ఏం చేస్తారు, అక్కడ ఏమన్నా మనకు చూస్తే ఏమన్నా అర్థమవుతుందా అని నాకైతే తెలిసి ఏం అర్థం కాదు. అర్థమవుతుందా భాస్కర్ రెడ్డి గారు? మామూలు వాళ్ళకైతే ఏం అర్థం కాదు అన్లెస్ యూ నో అబౌట్ సంథింగ్ అబౌట్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. సో కోర్టులో కొట్టడం అనేది ఉండదు, జడ్జి బయటకు కనబడడు. మేము ఈవెన్ మా లాయర్లకు కూడా మేము వారిని బయట కలుసుకోవటం అనేది ఉండదు. ఇక్కడ మీటింగ్లో కలిసినప్పుడు మాత్రమే మా భాస్కర్ రెడ్డి గారిని మేము కలవటం. కోర్టులో కలిస్తే ఆయన ముందటి నుండి నిలబడి ఆర్గ్యుమెంట్ చెప్పడమే, నేను పైన నుండి వినటం అంతే. మళ్ళీ ఛాంబర్లో కలవటానికి ఉండదు. కానీ మేము ఇక్కడ వచ్చేసి మీటింగ్లో ఇంత బహిరంగంగా వచ్చి మీటింగ్లో మాట్లాడటం అనేది ఎట్ట జరుగుతుంది మరి, ఒక జడ్జి బయటికి రాడు అని అంటే. బట్ దెర్ ఈస్ సమ్ యాక్ట్, అదే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్? ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ యాక్ట్ వల్ల ముఖ్యం? ఈ యాక్ట్ గురించి తెలుసుకోవటం అవసరమా, లేకపోతే చట్టాల గురించి మనకు తెలుసుకోవటం అవసరమా అనేది కనుక మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం అనుకున్నట్టు భారత రాజ్యాంగము మనకు చాలా అది చాలా ముఖ్యమైనది. మిమ్మల్ని అందరినీ కూడా ఐ రిక్వెస్ట్ యు ఆల్, యు హ్యావ్ టు రీడ్ దట్. మీరు భారత రాజ్యాంగం తెలుగులో కూడా దొరుకుతుంది మీకు, ఏ దాంట్లో ఏ చాప్టర్ దొరికినా లేకపోతే ఏ బుక్ దొరికినా కూడా దాన్ని చదవండి. ఎందుకంటే భారత రాజ్యాంగమే మన అన్నింటికి మూలం. మనం తింటున్నాము, లేస్తున్నాము, మనం మన భారతదేశంలో మాత్రము మనం పుట్టినప్పటి నుండి, ఇంకా చెప్పాలంటే మనం పుట్టక ముందు నుండి కూడా మనల్ని చట్టాలే అన్ని, ప్రతి ఒక్క చట్టం, ఏదో ఒక చట్టం మనల్ని లీడ్ చేస్తుంది. చనిపోయే వరకు కూడా ఒక చట్టం ఉంటుంది. అంటే ప్రతిరోజు కూడా మనము ఈ చట్టంలోనే ఉన్నాం, చట్టంలోనే తిరుగుతున్నాం, చట్టమే మనల్ని నడిపిస్తుంది. తప్పితే మన సొంతంగా మనం ఏది కొన్ని చేయట్లేదు. మనం ఏదైనా చేస్తున్నాము అని అంటే దాని చట్టం, మనం ఏదైనా తింటున్నామంటే చట్టమే ఉంది ప్రతిదీ. అందుకనకనే మనం భారత రాజ్యాంగము మనకు ఏం కనిపిస్తుంది, ఏమిస్తుంది ఈ రాజ్యాంగం అని, ఎందుకు మనం ఇంతగానం చట్టంలో మరి ఉన్నాము అని తెలుసుకోవాలంటే మనం రాజ్యాంగాన్ని చదివి ఉండాలి. ఎందుకు చదివి ఉండాలి అని చెప్తున్నానంటే భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను ఇచ్చింది, వాటినే మనం ఫండమెంటల్ రైట్స్ అంటాం. అంటామా? ఫండమెంటల్ రైట్స్. హౌ మెనీ యూ ఆర్ నో అబౌట్ ది ఫండమెంటల్ రైట్స్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది బాగా చాలామంది తెలిసింది, వెరీ గుడ్. ఒకటి రెండు అట్లా ఒక్కొక్కరు చెప్తుండాలి, ఎందుకంటే అందరు చెప్తే అందరికి అర్థం కాదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క ఫండమెంటల్ రైట్ మాట్లాడుకుందాం. బికాజ్ ఐ హావ్ సమ్ అదర్ మీటింగ్. నేను 11 o'clock అని యాక్చువల్గా నేను రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లిబర్టీ అనుకున్నాం. ఈ రైట్ టు లీవ్ అనేది ఫండమెంటల్ రైట్గా ఎత్తుకుంది. రైట్ టు లీవ్ అంటే జీవించే హక్కు, జీవించే హక్కు ఫండమెంటల్ రైట్గా ఎందుకు ఉంది?
జీవించే హక్కు అనేది ఒక మౌలిక హక్కుగా, అంటే అది ఒక ఫండమెంటల్ రైట్గా ఎందుకుంది? రైట్ టు ఓట్ అంటే ఎస్ ఇట్ ఈస్ ఇట్ షుడ్ బి దేర్, ఎందుకంటే రైట్ టు ఓట్ అనేది మనకు అవసరము, అది ఉండటం కూడా ఉండాలి, ఎందుకంటే అందరికీ ఓటింగ్ హక్కు అనేది ఉండటం అవసరం కాబట్టి. రైట్ టు లిబర్టీ, రైట్ టు రిలీజన్, ఎందుకంటే మన దేశము డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ రిలీజన్స్తో ఉంది కాబట్టి. బట్ రైట్ టు లీవ్ అనేది ఎందుకు? జీవించే హక్కు అనేది ఎందుకు? జీవిస్తున్నాం కదా మనం, జీవిస్తున్నాం కదా, జీవించే హక్కు అనేది ఎందుకు? మనము భారతదేశంలో ముఖ్యంగా ఇక్కడ చాలా చాలా రకాలైనటువంటి డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. ఉన్నాయా లేదా? డిస్క్రిమినేషన్స్ ఉన్నాయా లేదా? ఒక్కటి చెప్పండి. కాస్ట్ డిస్క్రిమినేషన్, వెరీ గుడ్. ఇంకా రిలీజియన్, ఓకే. ఇంకా ఇంకా అదే ముఖ్యం, మీరు చెప్పాలి అసలు, ఫస్ట్ అదే చెప్పాలి, అది చెప్పట్లేదు మీరు. జెండర్ డిస్క్రిమినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, అది మాట్లాడడానికే వచ్చా నేను. అమ్మాయిలని అమ్మాయిలు, జెండర్ డిస్క్రిమినేషన్ అంటే అదే కదా, ఆడ మగ అంతే కదా. ఈ ఆడ మగ అనే డిస్క్రిమినేషన్ మన దేశంలో ఎక్కువగా ఉంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ దేర్ ఆల్సో ఇన్ అనదర్ కంట్రీ, వేరే కంట్రీలలో కూడా ఉంది, బట్ మన కంట్రీలోకి వచ్చేసరికి జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. అందుకనే రైట్ టు లివ్ అనేది చాలా, అంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది, రిలీజియన్ డిస్క్రిమినేషన్ ఉంది, అట్లాగే ఇట్లా జెండర్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ కాకుండా మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు రైట్ టు లివ్. జీవించే హక్కు అనేది ఏ విధంగా ఉండాలి అని అంటే, జీవించే హక్కు ఏ విధంగా ఉండాలి? జీవించే హక్కు స్వచ్ఛంగా ఉండాలి. మనకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అదే కదా, స్వచ్ఛ భారత్లో ఎన్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అదే. మనకు జీవించే హక్కులో మంచి గాలి, మంచి వాతావరణం, మంచి నీరు, ఇవన్నీ కూడా ఉండాలి. అందుకనే జీవించే హక్కు అనేది ఎందుకు పెట్టారంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీటితో పాటు కూడా మన మీద ఎలాంటి డిస్క్రిమినేషన్ కూడా చేయడానికి వీల్లేదు. మనకి మనం కూడా మరి ఏ విధంగా వేరే ఒకటి వచ్చి మనల్ని కొట్టడం అనేది, వేరే ఒకటి వచ్చి మన మీద దౌర్జన్యం చేయడం అనేది కూడా అదేమవుతుంది? ఇట్ ఈస్ కర్టలింగ్ ద లిబర్టీ ఆఫ్ యువర్ పర్సనల్ రైట్ టు లివ్. నేను జీవించే హక్కుని అది కర్టల్ చేస్తుంది కదా. జీవించే హక్కు ఎంత ప్రాముఖ్యమైంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు టీవీలలో లేదంటే న్యూస్లలో వినుంటారు, ఈ మధ్య కూడా విన్నాం కరీంనగర్లో ఇక్కడ ఒక అతను ఇలా సెల్ టవర్ ఎక్కినాడు కదా, సెల్ టవర్ ఎక్కినాడు ఎక్కడన్నా చూసారా? పోనీ టీవీలలో చూసినారా? ఉంటారు కదా. ఎందుకు ఎందుకు ఎక్కుతాడు? ఆత్మహత్య, సూసైడ్ చేసుకుంటారంటాడు. అప్పుడు ఏం చేస్తారు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారు? కాపాడతారా? ఓకే, కాపాడతారు. కాపాడి ఏం చేస్తారు? కేసు పెడతారు. అవునా? పెడతారా? పెడతారు, కేసు పెడతారు. కానీ కేసు మామూలుగా పోలీసు వాళ్ళు ఎవరు ఎందుకు కేసు పెడతారు? ఎవరినైనా కొడితే పెడతారు, ఎవరినైనా దొంగతనం చేస్తే పెడతారు, ఎవరినైనా హత్య చేస్తే పెడతారు. కానీ నాకు నేనుగా నేను హత్య చేసుకుంటే కేసు పెట్టడం ఏంది? అలాంటి చట్టం ఉందా? నేను ఎవరికి హాని చేయలేదు కదా, మరి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఐ వాంట్, నేను నాకు నేనే నేను ఉండలేను అనుకుంటున్నాను, చనిపోదాం అనుకుంటున్నాను, నా మీద కేసు పెట్టడం ఏంటి? నేనే చనిపోదాం అనుకుంటే మళ్ళీ నా మీద కేసు పెట్టడం? ఎస్, వెరీ గుడ్, చాలా ఒకసారి అప్రిషియేట్. రైట్ టు లివ్, మనకు ఒక హక్కు ఉంది. ఆ హక్కు ఎంత గొప్పది అని అంటే, నీకు నువ్వుగా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు, నీకు నువ్వుగా ఆత్మహత్య చేసుకోవడానికి లేదు. దట్ ఈస్ రైట్ టు లివ్, దాని యొక్క ప్రాముఖ్యం అది. అంటే నిన్ను నువ్వే ఆత్మహత్య చేసుకోవడానికి నీకు చట్టం ఒప్పుకుంటలేదు అని అంటే, వేరేవాడు మన రైట్ని, వేరేవాడు మన హక్కుని భంగం కలిగిస్తున్నాడంటే మనకు ఎంత నష్టం జరుగుతుంది? జరుగుతుందా లేదా? 100% జరుగుతుంది. మీకు ఈ మధ్యన మీరు చూసుంటారు, ఒక నర్సు 20 దాదాపు 26 27
ఇయర్స్ నుండి బాంబేలో ఒక హాస్పిటల్లో కోమాలో ఉంది. విన్నారా ఎవరన్నా? చాలా ప్యాథటిక్ కండిషన్, మీరు వినాలి. అట్లాంటివన్నీ కూడా మీరు చదవాలి. విన్నారా ఎవరన్నా? వినలేదా? ఈ మధ్య కాలంలో చనిపోయింది. ఐ థింక్ 2018లోనో 19లోనో చనిపోయింది ఆ అమ్మాయి. పురుషాధిక్య సమాజం, పురుషాధి చెప్తలేదండి మీరు, మీరు ఇవన్నీ మాట్లాడాలా? పురుష ఆధిక్య సమాజం, ఇక్కడ ఇవన్నీ వాస్తవాలే. మనమే మనకు మనకున్న చరిత్ర అట్లాంటిది. భారతదేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని మనధర్మ శాస్త్రము ఎంత దారుణంగా ఆడవాళ్ళని చిత్రీకరించింది, లేకపోతే మనధర్మ శాస్త్రము ఎంత దారుణంగా చెప్తుంది అనంటే, ఒక ఆడపిల్ల ఉంది, ఒక ఆడామ ఉంది అనంటే, షీఈస్ ఓన్లీ ఫర్ గివింగ్ బర్త్ టు ది చిల్డ్రన్. అంతమంది ఆస్తి వారి పేరు మీద ఉండటానికి వీలు లేదు. వారు ఏ విధమైనటువంటి హక్కు వాళ్ళకి లేదు.